కోలలూరుతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తా పడడంతో గ్రామస్తులు పండగ చేసుకున్నారు. మెదక్ జిల్లా రామీంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామం నుంచి సిద్దిపేటకు 1200 కోళ్లు తీసుకుని వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లా చెదురుగా పడ్డ విషయం తెలుసుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సైతం దొరికిన కోళ్లను దొరికినట్లుగా తీసుకెళ్లారు. సుమారు 800 కోళ్లను మాయం చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు.